ప్రపంచకప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మాజీ క్రికెటర్ల రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ యువ క్రికెటర్ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. 2011లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డును బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ బ్రేక్ చేశాడు. అప్పట్లో ఆల్రౌండర్గా యువి ఓ మ్యాచ్లో 50 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఏకంగా 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పగా దాన్ని సోమవారం హసన్ అధిగమించాడు. 69 బంతుల్లో 51 పరుగులు సాధించడంతో పాటు 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు ఈ మ్యాచ్లో షకీబుల్ పేరిట మరిన్ని రికార్డులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ షకీబుల్ హసన్గా నిలిచాడు. అలాగే వరల్డ్ కప్లో వార్నర్ 447 పరుగులను వెనక్కి నెట్టి అత్యధిక పరుగులు 476 స్కోరును సాధించిన ఆటగాడిగా రాణించాడు. వీటితో పాటు ప్రపంచకప్ మ్యాచ్లో 50కి పైపడిన స్కోరును సాధించిన ఆటగాడిగాను షకీబ్ నిలిచాడు. ఇకపోతే షకీబ్ ఆల్రౌండ్ షోతో ఈ ప్రపంచకప్లో బంగ్లాదేశ్ మాజీ ఛాంపియన్లను మించిపోయింది. సఫారీ కంటే ఎన్నో రెట్లు ముందుంది. ఆడుతున్న 10 జట్లలో సగం జట్లను కిందికి దించేసింది. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ రేస్లో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ తర్వాతి స్థానం ఇప్పుడు బంగ్లాదేశ్తే కావడం విశేషం. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ తర్వాతే మాజీ ఛాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్లు కొనసాగుతున్నాయి. అలాగే జూన్ 2వ తేదీన భారత్తో బంగ్లాదేశ్ తలపడనుంది. దాదాపు వారానికి పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించింది. ఆఫ్ఘనిస్తాన్తో విజయానంతరం షకీబ్ అల్ హసన్ మీడియాతో మాట్లాడుతూ, భారత్తో జరిగే మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన జట్టు భారత్, వారిని ఓడించడం అంత సులువు కాదు అన్నాడు. ఇంకా తాము గట్టిగా పోటీ చేస్తామని, భారత్లో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నప్పటికీ సత్తా చాటుతామన్నాడు. తాము సాయశక్తులా పోరాడితే భారత్ను ఓడించడం సులభమేనని, ఆ సత్తా కూడా మాకుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తమ జట్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని షకీబ్ అన్నాడు.